అమలాపురం బాడీబిల్డింగ్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తానని సౌత్ ఇండియా బాడీబిల్డింగ్ అసోసియేషన్ క్రమశిక్షణా సంఘం కార్యదర్శిగా నియమితులైన వంటెద్దు వెంకన్నాయుడు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని స్థానిక హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్లో ఆయన మాట్లాడారు. జిల్లా బాడీబిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షులుగా చేస్తున్న కృషికి గాను రాష్ట్ర అసోసియేషన్ వారు ఇండియా బాడీబిల్డర్స్ అసోసియేషన్ కు పంపిన నివేదికను పరిశీలించి ఐబీబీఎఫ్ వారు సౌత్ ఇండియా బాడీబిల్డింగ్ అసోసియేషన్ లో క్రమశిక్షణా సంఘం కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు పంపించారని తెలిపారు. సౌత్ ఇండియాలో మంచి గుర్తింపు వచ్చేలా చేసి ఎంతో మంది క్రీడాకారులకు ఉద్యోగావకాశాలు కలిగేలా చేస్తానని హామీ ఇచ్చారు. తమ అసోసియేషన్ నుంచి అనుమతులు పొంది ఇండియాలో నెంబర్ వన్ అసోసియేషన్ గా యువతకు సర్వీస్ ఇస్తుందని, రాష్ట్రంలో కూడా ప్రతిభగల క్రీడాకారులకు ఇచ్చే 2% కోటాను పరిమిత ఉద్యోగాలకు మాత్రమే కాకుండా ఉన్నత విద్యావకాశాలకు ఈ కోటాను అందేలా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వంటెద్దుకు పదవి రావటం పట్ల జిల్లా బాడీబిల్డింగ్, కోనసీమ బాడీబిల్డింగ్, పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్లు ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో సంఘ సభ్యులు యనుమల కృష్ణ పద్మరాజు, నగభేరిక కృష్ణమూర్తి, గారపాటి చంద్రశేఖర్, దొమ్మేటి వెంకటరమణ, కార్యదర్శి కంకిపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లేకపోతే రేపు పొద్దున్న మన ప్రాంతానికి ఇంత గుర్తింపు తెచ్చింది. అలాగే దీని పరంగా ఏంటంటే ఫైనాన్షియల్గా కూడా దీనికి మెయిన్ కావాలి. అలాంటిది చంద్రశేఖర్ కూడా ఎదుర్కొచ్చి తల్లిదండ్రుల పేర ఈ యొక్క మన ఈవెంట్ జరిపారు. అలాగే ఇతరులు కూడా దీని యొక్క గుర్తించి ఎదురుకు రావాలని చెప్పేసి కోరుతూ ఈ సదావకాశం మీ అందరికీ కూడా నమస్కారం చెప్పి సెలవు తీసుకుంటున్నాను. బాడీబిల్డింగ్ అసోసియేషన్ తరఫున ప్రభుత్వానికి మా విన్నపం ఏంటంటే, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం క్రీడల కోటాలో 2% రిజర్వేషన్ మరి 29 క్రీడలకి వర్తింపు చేస్తుంది. అయితే బాడీబిల్డింగ్ క్రీడని కేవలం పోలీస్, హోంగార్డ్, ఫైర్ సర్వీసెస్ మాత్రమే మరి 2% రిజర్వేషన్ తీసుకుంటుంది. మరి మా బాడీబిల్డింగ్ క్రీడను కూడా మరి 29 క్రీడలను ఎలాగైతే 2% రిజర్వేషన్ కల్పించి మరి ఉద్యోగ అవకాశాలు ఉన్నత విద్యలో కల్పిస్తుందో, అలాగే కూడా మా బాడీబిల్డింగ్ క్రీడ కూడా అన్ని ఉద్యోగ అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు మరియు ఉన్నత విద్యలో కూడా 2% రిజర్వేషన్ కల్పించాలని చెప్పి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మరి స్థానిక మంత్రివర్యులు శివు గారి ద్వారా కలవడానికి మేము సిద్ధమవుతున్నాం. ఈ సందర్భంగా ఈ బద్దకమ్మ కూడా ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పే ఉద్దేశంతో మరి 2% రిజర్వేషన్ బాడీ బిల్డింగ్లో మరి ఉన్నత విద్యకి మరియు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి ఈ సౌత్ ఇండియన్ బాడీ బిల్డర్స్ అసోసియేషన్కి డిసిప్లినరీ కమిటీ సెక్రటరీగా ఈ ఈస్ట్ గోదావరి బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి వంటి వెంకన్నాయుడు గారు ఎంపిక అవడం జరిగిందండి. ఈ యొక్క ఎంపిక యొక్క విషయాన్ని మనకు ఆథరైజ్డ్గా ఈరోజు ఈ ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ సెక్రటరీ గారు మాకు మెయిల్ రూపంగా మాకు ఇంటిమేట్ చేసి మా యొక్క ఈ కార్యక్రమానికి చేతినివ్వడం జరిగిందని తెలియజేస్తాను.